విశ్వవేదికపై టీమ్ ఇండియాను ఓడించాలనుకున్న పాకిస్తాన్ చిరకాల స్వప్నం ఇన్నేళ్లకు నెరవేరింది. వన్డే టీ20 ప్రపంచ కప్పులు కలిపి ఇప్పటివరకు భారత్ చేతులు 12 సార్లు ఓడిన పాకిస్తాన్ 13వ ప్రయత్నంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. షాహీన్ షా ఆఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్కు ఓపెనర్లు రిజ్వాన్ బాబర్ అజే అర్ధశతకాలు తోడవడంతో కోహ్లీ సేనపై పాకిస్తాన్ పైచేయి సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం భారత్ భారీ స్కోర్కు బాటలు వేయలేకపోయింది. ఆఫ్రిది సూపర్ బౌలింగ్తో సూపర్ ఓవర్లోని రోహిత్ శర్మ రాహుల్ సూర్యకుమార్ వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ కోలుకోలేకపోయింది. మిడిల్లో పంత్ దూకుడు కనబర్చిన హార్దిక్ పాండ్యా అంచనాలు అందుకోలేకపోయాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్ కోల్పోకుండా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. విశ్వవేదికపై టీమిండియా తిరుగులేని రికార్డును పాకిస్తాన్ బద్దలు కొట్టింది. ఐసీసీ ప్రపంచ కప్లో భారత్ చేతులు ఇప్పటివరకు 12 సార్లు ఓటమి పాలైన పాకిస్తాన్ తొలిసారి విజయం వైపు నిలిచింది. సూపర్ 12 గ్రూప్ 2లో భాగంగా జరిగిన పోరులో అనిశ్చితికి మారుపోయిన పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించగా రిషబ్ పంత్ పర్వాలేదనిపించాడు. ఇక పాకిస్తాన్ ఓవర్లో షాహీన్ షా ఫ్రిది 3, హసన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేదుల్లో ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ అజయ్ అర్ధశతకాలతో దుమ్ము రేపడంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేశారు. నాణ్యమైన పేస్ను ఎదుర్కోవడంలో ఓపెనర్లు విఫలమవడంతో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ 4వ బంతికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మను వికెట్ల ముందు దొరకపుచ్చుకున్న షాహీన్ షా తన తదుపరి ఓవర్లో లోకేష్ రాహుల్ను క్లీన్ బౌల్ చేశాడు. మరిక ఆపోజిట్కే సూర్యకుమార్ యాదవ్ వీరిని అనుసరించడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 36 పరుగులతో 3 వికెట్ల నష్టానికి పీకల్లో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన్ ఎత్తుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయం తాడుతూ స్కోర్ పెంచాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన పాకిస్తాన్ బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంత గడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే దంచుడు ప్రారంభించారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 4-6తో రిజ్వాన్ షురూ చేసిన బాదుడు ఇన్నింగ్స్ ముగిసే వరకు విజయవంతంగా సాగింది. తొలి 4 ఓవర్లను 4 వేర్వేరు బౌలర్లతో వేయించినా భారత్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. మంచి బంతులను ఆచితూచాడిన పాకిస్తాన్ ఓపెనర్లు చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టిన ఈ జోడీ మరో 13 బంతులు మిగిలిండగానే మ్యాచ్ను ముగించారు.